వీడియో అయితే చివరి వరకు చూసినట్లయితే మధ్యలో ఒక నెంబర్ అయితే బ్లింక్ అవుతుంది. సో దాన్ని స్క్రీన్ షాట్ తీసి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ ఒకటి తీసి వీడియో కింద కామెంట్ చేసి ఆ కామెంట్ స్క్రీన్ షాట్ తీసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి సెండ్ చేయండి వాట్సాప్లో. అండ్ ర్యాండమ్ గా ఒక 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తాము. ఈ సెలక్షన్ అయితే కామెంట్ పికప్ ద్వారా సెలెక్ట్ చేస్తాము. సో సెలెక్ట్ చేసి ఫస్ట్ మెంబర్ కి అయితే 1 మంత్ రీఛార్జ్, అండ్ సెకండ్ మెంబర్కి 2 GB డేటా, అండ్ థర్డ్ మెంబర్కి 1 GB డేటాని అయితే ఇస్తాము. సో వీడియోని అయితే పూర్తిగా చూసి కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పంపించండి. లెట్స్ గో టు వీడియో. హాయ్ గైస్, దిస్ ఇస్ శివ. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ బాయ్ రైడర్ శివ. సో నేనైతే చాలా రోజులు అయిపోయింది మా ఫ్రెండ్స్ని కలిసి. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్స్ని కలిశాను. సో మేమైతే ఈరోజు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. సో రెడీ గైస్, స్టార్ట్ చేద్దాం గేమ్. నువ్వే? సో సుమా అయితే వచ్చింది. నీకు ట్రూత్ ఆర్ డేర్ నువ్వే చెప్పు. డేరా? ఓకే, డేర్ ఏమద్దాం. నువ్వైతే పానీపూరి తినాలి, వితౌట్ పానీ పూరి అయితే తినాలి. సో మేము ఎన్ని చెప్తే అని తినాలి, తినకపోతే నీకు 4 ముట్టుకెళ్ళు. సో దిస్ ఈజ్ సెకండ్ రౌండ్, చూద్దాం. సో వరకు అయితే వచ్చింది. నీకు ట్రూతా డేరా? డేరా. అయితే నువ్వైతే పచ్చిమిరపకాయ తినాలి, నువ్వైతే పచ్చిమిరపకాయ తినాలి. దానికి కూడా లాస్ట్లో పచ్చిమిరపకాయ. ఓకే, సో తినైతే పచ్చిమిరపకాయ తినాలి, తినైతే వితౌట్ పానీ పూరి తినాలి, లాస్ట్లో పచ్చిమిరపకాయ కూడా తినిపిద్దాం. సో ఫైనల్ రౌండ్ ఆబ్వియస్లీ నాకే వచ్చింది. సో అడగండి మీరు. డేరే. డేరా? వెయిట్, అండ్ థింకింగ్. ఓకే, బయట పూర్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏం అడిగితే అవి నువ్వు కొనాలన్నమాట. ఏంటి ఏం అడిగితే? అంటే ఫుడ్, లైక్ ఫుడ్ సంథింగ్ వాళ్ళు ఏం అడిగితే. ఓకే 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 గైస్, నాకైతే బయట పూర్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఏ ఫుడ్ అడిగితే అది కొనమని చెప్పారు మా ఫ్రెండ్స్. సో తినైతే పచ్చిమిరపకాయ తినాలి, తినైతే వితౌట్ పానీ పూరి తినాలి. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను వైజాగ్ వచ్చినట్టు మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి అయితే తెలీదు. సో అక్కడికి వెళ్తాను, తనతో కూడా ఈ గేమ్ ఆడతాం, అండ్ తనకి సంథింగ్ ట్రూత్ ఆర్ డేర్ ఏదో ఒకటి ఇస్తాం, అండ్ తను చూద్దాం, నన్ను చూడగానే అలా ఎగ్జైట్ అవుతుందా లేకపోతే చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా డేర్స్ అయితే కంప్లీట్ చేసేస్తాం. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో గాయస్, మేమైతే ఇక్కడ పానీపూరి బండి దగ్గరకు వచ్చాం. మా బైక్ అయితే సైడ్ పార్క్ చేసాం, వెళ్తాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి. అమ్మా, ఈ పాపకి టాస్క్ అయితే ఇస్తాం ఇప్పుడు, పద. వితౌట్ పానీపూరి కర్రీ, కర్రీ వద్దులే అన్నా, వితౌట్ ఉట్టువై తినేస్తుందా? సో గాయస్, టాస్క్ అయితే స్టార్ట్ అయింది. ఓకే, తిను తినాలి స్పీడ్గా, టైం టైం. ఓకే, మేము టైం పెట్టడం మర్చిపోయాం కదా. సరే, టైం ఎంత ఇద్దాం? ఒక 2 మినిట్స్ ఇద్దామా? 2 మినిట్స్లో ఒక 3-4 ప్లేట్స్ కంప్లీట్ చేయాలి. 9:06 అయ్యింది టైం. తిను తిను. వాటర్? వాటర్ మర్చిపోయాను. ఇంకా ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, వితౌట్ వాటర్ అండ్ వితౌట్ పానీ. అంటే పూరీలో పానీ కాదు, నార్మల్గా కూడా వాటర్ తాగకూడదు. తిను స్పీడ్గా తిను, లేట్గా ఎవడన్నా తింటాడు గంట గంట. తిను, టైం లేదు. 9:07. చాలా అంటే కుదరదు.
పనిష్మెంట్ ఉంటది. లాస్ట్ లో పచ్చిమిర్చి ఒకవేళ తినకపోతే పనిష్మెంట్ ఏంటంటే పచ్చిమిర్చి అన్న తినాలి. ఇంకో ప్లేట్ అందులో కర్రీ ఏం తీసుకున్నాం గైస్. నెక్స్ట్ ప్లేట్ వచ్చేసి వితౌట్ పానీ కర్రీ, అందులో ఆలు కర్రీ అయితే పెడతారు. మళ్ళీ మిరపకాయ పనిష్మెంట్ ఏం లేదు. మళ్ళీ ఇంకో ప్లేట్ తినాలి. శివ ఇది చీటింగ్ శివ ఇది అలాగైతే నాకు ఖచ్చితంగా పనిష్మెంట్. నెక్స్ట్ ఇంకో ప్లేట్ నువ్వు కాదు ఒప్పుకో, నువ్వు తినగలవా తినలేవా. ఓకే, దాని అయితే ఇంకో ప్లేట్ అయితే తినలేదంట. సో పనిష్మెంట్ అయితే ఉంటది. లాస్ట్లో అయితే పచ్చిమిర్చి తినాలి. ఇది చాలా చీటింగ్ ఇది. నాకేమో ఒక ప్లేట్ అని చెప్పారు, ఇక్కడికి వచ్చి రెండు ప్లేట్లు అన్నాను, మూడు ప్లేట్లు అన్నాను. నేను ఇది ఒప్పుకోను. సో గైస్ తినకి డేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తినలేకపోయింది లేదు, విన్నావలేదు. ఇప్పుడైతే పనిష్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే తినక డేర్ ఇవ్వాలి కదా, ఈ అమ్మాయికి కూడా డేర్ ఇచ్చేద్దాం. ఐదు సో ఓకే, నువ్వు తిన్నావు కదా నీకు ఎలాగ అనిపించింది చెప్పు. చాలా దారుణంగా అనిపించింది నాకు. ఇంక నేను ఎప్పుడు ఇది చేయను. సరే, సో లెట్స్ గో, వెళ్దాం. సో గాయస్ మేమైతే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ తినక కూడా టాస్క్ అక్కడే ఇచ్చేస్తాం. అక్కడ ఏమి వినపడదు మీ మాట్లాడే. సో మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరలోకి వచ్చాము. ఇక్కడైతే ఇక్కడ ఫ్రూట్ అదే వెజిటేబుల్ మార్కెట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి మిరగాయలు తీసుకుందాం. మిరగాయలు పోన్లే షాపు. సో మిరగాయలు తీసుకొని తన టాస్క్ అయితే కంప్లీట్ చేసేద్దాం. చూపిస్తాను మీకు. సో గైస్ చూడండి, అక్కడికి వెళ్ళి మిరపకాయలు తీసుకొని వచ్చేద్దాం. ఇలా కావాల్సిన మిరగాయలు ఇలా ఏరుకుంటున్నారా. ఆహా, నా అవసరం లేదు, డబ్బులు తీసుకోండి. నన్ను అవసరం లేదు, ఇప్పుడు ఏదో సరిపోద్ది. ఏంటి హెల్మెట్లు ఆడుతున్నా, నా నెత్తి మండిపోగలదు. చూడండి పచ్చిమిర్చి తీసుకుని హెల్మెట్లో పెడుతుంది. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నాము. సో తనకైతే కాల్ చేస్తాం. కాల్ చేసి వీళ్ళు వచ్చినట్టుగా రమ్మని పిలుస్తారు తన్ని. ఆ తర్వాత నేను కనిపిస్తాను, చూద్దాం తను ఎలా ఎగ్జైట్ అవుతుందా లేకపోతే తొక్కలే వచ్చేళ్ళా అని అనుకుంటుందా, చూద్దాం. అవునా, నేను సుమా ఇక్కడికి వచ్చాం రా, ఇక్కడికి బయటికి. మీ ఇంటి బయట ఉన్నాం. కొంచెం ముందుకు రా. ముందుకి ఒక సందు ఉంటుంది కదా, నువ్వు క్లినిక్ నుంచి వెళ్తావు. మసీదు కాకుండా ఇంకొకటి పర్లేదులే, పర్లేదు రా. చున్నీ వేసుకుంటా బాగాలేదా నీకు? అయితే మీ ఇంటికి బయటికి రా, మేమే వస్తున్నాం అక్కడికి. ఓకే, బాయ్. సో గైస్ మా ఫ్రెండ్కి అయితే ఒంట్లో బాగాలేదంట, మాకు కూడా తెలీదు. ఎందుకంటే మేము కాల్ చేయలేదు, అసలు నేనైతే కాల్ చేయలేదు. ఎందుకంటే ఇలా వీడియో చేద్దామని చెప్పి నేనైతే కాల్ చేయలేదు. వీళ్ళు ఎందుకు కాల్ చేయలేదు నాకు తెలియదు. మరి వీళ్ళు ఇక్కడ ఉంటారు కానీ మరి వాళ్ళకి ఏమున్నాయో చెప్పలేదు. కాల్ చేశారండి, అదంతా సోది. అసలు కాల్ చేయలేదు. ఓకే ఓకే. సో తనకి ఒంట్లో బాగాలేదు కాబట్టి నార్మల్గా అయితే మేమే అక్కడికి వెళ్తాము. సో నార్మల్గా కలిసి నార్మల్గా వచ్చేస్తాం. అది డేరు ట్రూత్ అనేది చూద్దాం. అక్కడికి వెళ్ళాక మేము ఇంటి దగ్గరకు అయితే వస్తాము. ఫస్ట్ వీళ్ళు వెళ్తారు, వెనక నేను వెళ్తాను. సో క్యామ్ అయితే వీళ్ళు పట్టుకెళ్తారు, వెళ్దాం అదండి.
యాక్చువల్లీ ఫ్రెండ్స్ తను ఆల్రెడీ బయటే ఉంది. సారీ ఇప్పుడు నా ఆల్రెడీ బయటే ఉంది, ఎవరితోనో మాట్లాడుతుంది. ఈ అమ్మాయి ఫోన్ తీసుకెళ్ళి తన మొహం మీద పెట్టింది, అప్పుడే డౌట్ వచ్చేసి ఉంటుంది. మా ఫ్రెండ్ వచ్చాం చూసారు కదా, తనకి ఒంట్లో బాగాలేదు. మైన వచ్చింది మా కోసం. సో వెరీ గ్రేట్ కదా. ఇప్పుడు తిన డేర్ని అయితే కంప్లీట్ చేద్దాం, నెక్స్ట్ తన కోసం ఆలోచిద్దాం. తన కోసం ఆలోచిద్దాం. సో స్టార్ట్ చేద్దాం. ఇందాక తెచ్చిన పచ్చిమిర్చి ఉంది కదా గరం గరం, లెట్స్ స్టార్ట్. తిను వరలక్ష్మి పచ్చిమిరపకాయలు తింటదన్నమాట. పచ్చిమిరపకాయలు తింటుంటే ఆ ఘాటు కంట్లో నుంచి అలా బయటికి రావాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి తింటది. నువ్వు కాదమ్మా, ఇప్పుడు వరలక్ష్మి పచ్చిమిరపకాయలు గడిపించగలే. స్టార్ట్ చే బాబు, నీకు కూడా టైం అమ్మా, నువ్వు గంటల తర్వాత తినకూడదు. రెండే రెండు నిమిషాలు. సౌండ్ బాగా వస్తుంది మళ్ళీ కొరకు ఒకసారి. వామిటింగ్ యాక్టింగ్ లా కుదరదు. యాక్టింగ్ లో నంబర్ వన్. నా మీద కానీ కక్కిసావు కనుక చిన్న కళ్ళు వాటర్ వస్తుంది. నిజంగా వచ్చింది ఇది, లైట్గా వచ్చింది. మరి ఇందులో కనబడడం లేదు. చాలు ఇంకా చాలుగా తిని తినే కంప్లీట్ చేసే. ఇంకొకటి నువ్వు ఎన్ని ఎన్ని తినగలవు అన్న. అరే సౌండ్ బలిగా వస్తుంది మళ్ళీ అంట. యాక్టింగ్ చేయక యాక్టింగ్ చేయక తినండి. అయితే మీరు చేయనప్పుడు నాకు అయ్యో వరం అయిపోయింది. ఇంకోటి ఇంకోటి చిన్నది తీసుకుంటేనే ఇది ఉంటుంది. ఇది చిన్న వస్తే ఇంకా వామిటింగ్ వస్తుందా. ఇది వాటర్ కనమంటే ఇంత నుంచి నాకు వాటర్ అబ్బా సండ వాటర్ కావాలి. అవును నీకు వాటర్ తీసుకోలేదు కదా. కొనలేదు వాటర్. నిజంగా నిజంగా మండుతుందా? ఏదో చెప్పు, ఎలాగో చెప్పు. చాలా మంట వచ్చేది. కళ్ళ నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు రావట్లేదా? లేదు. ఇది చూడు, అది ఓవర్ యాక్షన్ కదా. ఒక్కదానికే దానికి ఉంది లాస్ట్ లో అంత సీన్ లేదు. నేను తిను, నేను తినాలి. తింటావు? ఓ షాహిన్ వాటర్ తీసుకొచ్చింది. షాహిన్ గుంట్లో బాగాలేదు. నీకేమైంది? బాగాలేదు. ఫీవరా? ఏ ఎందుకు వచ్చింది? అవును నీకు జ్వరం కావాలా? జ్వరం కావాలా నీకు? ఇంకొకటి సర్లే పోన్లే పాపం, ఈ పాపకి అయితే ఈరోజు కన్నీళ్ళు వచ్చాయి. సో నెక్స్ట్ మండ కూడా వస్తుంది. సో నెక్స్ట్ మా షాహిన్ బాబుకి. సో నీకు డేరా ట్రూతా? డేరా ట్రూతా? ట్రూత్. ట్రూత్ అంట. సో ఏమడుగుదాం? నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పటి వరకు మాకు ఎప్పుడు నిజం చెప్పలేని ఒక నిజం చెప్పు. మాకు చెప్పలేని నిజంగా నేను అడుగుతాను క్వశ్చన్. నేను అడుగుతాను కరెక్ట్గా క్వశ్చన్ చూడు. ఇప్పటి వరకు మాకు ఎప్పుడు చెప్పలేని ఒక నిజం మాకు చెప్పు. బేగ చెప్ప, టైం లేదు. దగ్గర వెళ్ళరా కొద్దిగా. చూడు బొచ్చుడు ఏదో ఒకటి, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇంకా థింక్ చేస్తున్నట్టు ఉంది. ఏదో ఒకటి, ఏదో ఒకటి ఒక్కటైనా ఒకటి చెప్పనా. ఏదో ఏదో ఒకటి చెప్పు. ఒక్కటైనా చెప్పనా. సమోసాలు తిన్నాను, మీకు ఎవరికి చెప్పలేదా? ఓ మై గాడ్, గివ్ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేని నిజం అయితే చెప్పింది. ఇన్ని రోజుల్లో మాకు ఇలాంటి నిజాలు అయితే ఎప్పుడు చెప్పలేదు. సో ఈరోజు చెప్పింది తను. మేము చాలా రియలైజ్ అయ్యాం తన కోసం, చాలా సర్ప్రైజ్ అయ్యాం మేము.
సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఎప్పుడు మన ఫ్రెండ్షిప్ కొనసాగాలని ఇలాంటి నిజాలు ఎప్పుడు చెప్తూ ఉండాలని కోరుకుంటున్నాం. సో నేను ఎందుకు తింటా, నువ్వు తింటావు, నువ్వు వీళ్ళిద్దరు ముగ్గురు తిన్నాను కదా, ముగ్గురు సర్లే తనకు బాగాలేదు కదా, నా చేయడం పోతుంది తిన, మీరు తినండి, ఓకే సుమ తింటది, సుమ తిని 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 తొందరండి, నేనెందుకులే నోర్మి. సర్లే సో గాయస్ పాపం తినకైతే మండింది కాబట్టి మాకు కూడా పచ్చిమిరపకాయ తినమని చెప్తుంది, లేదంటే ఊరుకోవట్లేదు. సో ఈ పాపకైతే ఒంట్లో బాగాలేదు కదా, గాడ్ బ్లెస్ యూ, తినైతే తిందాం. సో మేము తింటాం, నేను ఎప్పుడు ఇలా తినలేదు, మేమేదో రోజు తిన్నట్టు చూడండి, రియల్ రియల్ రియల్. ఒకసారి మీరు కూడా కొడకండి, పెద్ద ముక్క కొడకండి. అమ్మో ఘాట్ ఉంది కానీ మరీ అనుకున్నంత అయితే లేదు. అమ్మో ఇంకా ఇంకా అమ్మో చాలు చిన్నది 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 తింటుంటే మంట ఎక్కువైపోతుంది. సో మొత్తం కంప్లీట్ చేసేస్తాను, అమ్మో ఎక్కువైపోతుంది మంట ఉండే కొద్దీ. నేను ఏదో అనుకున్నాను నిజంగా, ఇంకే మొక్క కూడా నేను తినలే నాయ్ బాబే, నేను కూడా తినేసాను ఇందాక ఏదో అనుకున్నాను కానీ నిజంగా వద్దులే. మంట వండుతున్నట్టు ఉంది అబ్బా, ఆడిల్లు నేను ఏదో అనుకున్నాను కానీ నిజంగానే మండుతుంది నోరైతే. ఈ మిరపకాయలు చాలా మంట ఉన్నాయి. సో గాయస్ నెక్స్ట్ అయితే ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ అయితే నా డేర్ ఉంది కంప్లీట్ చేసేద్దాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ నా డేర్కి వెళ్తాము, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి అయితే మేము వెళ్ళిపోతాం. సో టేక్ కేర్ షాహిన్, జాగ్రత్త బాయ్ షాహిన్, మళ్ళీ వస్తాము, జాగ్రత్త పడుకో, వెళ్ళి తినవు కదా, ఓకే బాయ్ 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 షాహిన్, జాగ్రత్త మళ్ళీ వస్తాంలే. రేపు నోరైతే గోబ అంటూ ఉంది గట్టిగా నాకు. గాయస్ ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది అందుకని ఇంటికి వెళ్ళడానికి చాలా లేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం అయితే మంచిగా చేద్దాం. ఇప్పుడైతే నార్మల్గా ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి కొనేసి తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇచ్చేద్దాం ప్రస్తుతానికి, నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేద్దాం. ఇప్పుడైతే లేట్ అయిపోతుంది, చాలా లేట్ అయిపోయింది, సో తీసుకొని వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ మేము అయితే పార్సల్ తీసుకున్నాము, సో ఇప్పుడైతే వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోతాం. సో పదండి, మేము బీచ్ రోడ్ నుంచి వెళ్తున్నాము. సో ఇక్కడ ఎవరైనా ఉంటే చూసి ఇద్దాము, లేదంటే జగదంబ సైడ్ వెళ్ళి అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతాము. బీచ్ రోడ్లో ఎవరు లేడన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఆయన అయితే అడుక్కుంటున్నారు, సో ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోదాం. తిన్న అయితే వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము, ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది. సో బాయ్ చెప్పు, బాయ్ ఫ్రెండ్స్. ఓకే చాలా లేట్ అయిపోయింది, సరే నువ్వు వెళ్ళిపో, నేను తిన్న కూడా డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను. నెక్స్ట్ మా ఫ్రెండ్ అయితే వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము, సో తిన్న కూడా నేను డ్రాప్ చేసేసాను. ఈ రోజుకైతే
మా గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నువ్వేమన్నా చెప్తావా? గేమ్ ఎలాగుంది అసలు? చాలా బాగుంది, లైఫ్ టైం మెమరీగా ఉంటుంది మాకు. ఓకే గైస్, మేమైతే ఇంకా ఇంటికి వెళ్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.